డైరెక్టర్, దర్శకుడు. 4. పరికల్పన చేయుట, డిజైనింగ్. ప్రదర్శన యొక్క పరికల్పన దశ ఇది. మనోదృష్టిని యథార్థ స్థితికి తీసుకొని రావటంలో మొదటి పని అవుతుంది. ఈ దశలో వ్యక్తుల తాలూకు ఉపాయములు స్థిరమైనవిగాను వాస్తవమైనవిగాను రూపుదాలుస్తాయి. నాటక ప్రదర్శనకు పరికల్పన చేయటంలో దర్శకుని పని సలహాలు ఇచ్చేదిగాను సవరించేటట్లుగాను ఉంటుంది. ఈ సున్నితమైన పనిలో అతను విజయం పొందటం అనేది ఇతర వ్యక్తుల వ్యక్తిత్వం, అభిమానాల మీద ఆధారపడి ఉంటుంది. చెప్పటానికి ఈ దశలో దర్శకుని, పరికల్పకుల ఆశయం ఒకేలా ఉంటాయి. అభినయించే ఆవరణ, యాక్టింగ్ ఏరియా, ధరించే దుస్తులు, కాస్ట్యూమ్స్ మరియు మేలుకొలిపేది ఎవోకేటివ్, జ్ఞాపకం ఉండిపోయేది, అర్థవంతమైనది అయి మొత్తం దృశ్యం ఇది. సాధారణంగా ఈ మూల సూత్రాలు ఒక్కొక్కటి విడివిడిగా చాలా విస్తృత పరిధిని ఏమి నటించదగినది, ఏమి జ్ఞాపకం ఉంచుకోదగినది, ఏమి మేలుకొలిపేది, అది కాక ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ప్రాముఖ్యమైన వేరే దృష్టి గల విరుద్ధ ఫలితాలు కలిగి ఉంటాయి. ఉదాహరణ, దుస్తుల పరికల్పకుడు, కాస్ట్యూమ్ డిజైనర్, కాస్త ఎక్కువ విలువైన వస్త్రాలు నటులకు పరికల్పన చేయవచ్చును, కానీ దర్శకుడికి కావలసిన నటుడు ఆ వస్త్రాలలో హాయిగా తిరగగలిగడమే కావాలి. 2. దీపన పరికల్పకుడు, లైటింగ్ డిజైనర్, కళాత్మకంగా చూపించడానికి కొద్ది చీకటిగా ఉంచాలనుకోవచ్చును, కానీ దర్శకుడు నటుని యొక్క ముఖం ఆ సన్నివేశంలో బాగా కనిపించాలనే ఉద్దేశం కలిగి ఉండవచ్చును. ఇటువంటివన్నీ కూడా పరికల్పన దశలో సంవిధానం చేసుకోవలెను. విషయాన్ని బట్టి అభిప్రాయాలను పాటించాలి, కానీ ఎవరు ఒప్పు అని కానీ తప్పు అని కానీ చూసుకోకూడదు. ఇక్కడే నాయకునికి ఉన్న లక్షణాలు కనబరచాలి, కళాత్మకంగా చైతన్యపరచాలి, దర్శకుడు సున్నితంగా ప్రవర్తించాలి. చాలా వరకు అందరూ కలిసి ఉండేటట్లు సభలు జరిపి అనేక సార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్క పరికల్పకునితో ప్రత్యేకంగా చర్చించవలసి వస్తుంది. అందరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ప్రవర్తించాలి. సాధారణంగా దర్శకుడు ముందుగా అభిప్రాయాలు చెప్పిన తర్వాత పరికల్పకులు తమ పని తాము చేయటం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పని కొనసాగిస్తారు. దర్శకుడు పరికల్పకులతో మొదటిసారి సభ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మొదటి పరికల్పన సమావేశము, ఫస్ట్ డిజైన్ కాన్ఫరెన్స్ అందురు. అందులో దర్శకుడు తన దృక్పథం, కాన్సెప్ట్ను పూర్తిగా కూలంకషంగా చర్చిస్తాడు. దృశ్యమానము చేయవలసిన వాటిలో రంగులు, కలర్స్, బొమ్మలు, ప్రతిరూపం, ఇమేజెస్, స్థలములు, స్పేసెస్, నేత పద్ధతి, టెక్చర్స్, సాంకేతికముగా అమలుకు తెచ్చునవి, టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్స్, కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాడు. కొన్నిసార్లు దర్శకుడు పరికల్పకుల బాధ్యతను బలవంతంగా తీసుకోవటం జరుగుతుంది, లేదా నేల పటములు, గ్రౌండ్ ప్లాన్, రంగ సజ్జీకరణ, సెట్స్, దుస్తులు, ఫ్యాబ్రిక్స్, దీపకాంతుల రంగులు, లైట్ కలర్స్ మరియు తీవ్రతలు, ఇంటెన్సిటీస్ మరియు పూర్తయిన పనికి ఉద్దేశించబడిన బొమ్మలు విషయంలో
సూచనలు ఇవ్వటం జరుగుతుంది, లేదా ఉత్తర్వులు జారీ చేయటం జరుగుతుంది. సాధారణంగా దర్శకుడు పరికల్పకులను పురిగొల్పి వారి నైపుణ్యతను, ఊహలను వెలికి తెచ్చి వారి కళాత్మక ప్రతిభను వెలికి తీసుకొని వస్తాడు, వారిని చైతన్యపరుస్తాడు. దర్శకుడు తనతో కలిసి పనిచేసే వారిని చైతన్యపరిచి మంచి ఫలితాలు సాధిస్తాడు. తర్వాత జరగబోయే సమావేశాల్లో పరికల్పకులు తమ తమ దృక్పథం, కాన్సెప్ట్లను పథకముల ద్వారా తెలియజేస్తారు. దర్శకుడు ఒక్కొక్కరిని కలపవచ్చును, లేదా అందరినీ సమావేశపరిచి కలపవచ్చును. దర్శకునకు పరికల్పకులు అక్కడ నుంచి వారి దృక్పథం, కాన్సెప్ట్లను తెలియజేస్తూ చివరికి నిర్మాణాత్మకమైన దృశ్యాలను సమర్పించడం జరుగుతుంది. ప్రాథమిక దశలో బొమ్మలు, స్కెచెస్, రఫ్స్, డ్రాయింగులు, ఆలేఖనం, డ్రాయింగ్స్, భాషాంతరీకరణము లేక అనువాదం, రెండరింగ్స్, నమూనాలు, మోడల్స్, నేలపటములు, గ్రౌండ్ లైన్స్, వర్కింగ్ డ్రాయింగ్స్, దుస్తులు, ఫ్యాబ్రిక్స్, సాంకేతిక వివరములు, టెక్నికల్ డీటెయిల్స్ మరియు పరికరములు, డివైజెస్. దర్శకుడు అతి తక్కువ నుంచి ఎక్కువగా కల్పించుకొని కొనవచ్చును. తాను మొదట్లో నిర్ణయించుకున్న దృక్పథం కోసం ఎంత మేరకైనా కల్పించుకోవటం జరుగుతుంది. అభివృద్ధి చేస్తున్న పరికల్పన తన దృక్పథం చేరటం వరకు కల్పించుకుంటాడు. ఈ సమావేశాల్లో పరికల్పకులు పునఃపరిశీలించటం, రివ్యూ, తిరిగి ఆలోచించడం జరుగుతుంది. ఈ పథకాలను ప్రస్తుత పథకాలు, దృశ్యాలు, దుస్తులు, దీపనం మరియు వస్తు సామగ్రి పరిధులు, ఈ సమావేశముల పరికల్పకులకు ఇతరులతో కలిసి పనిచేయుటకు బాగా సహకరిస్తాయి. దర్శకుని పని ఈ స్థితిలో ఆమోదించడం లేదా తృణీకరించడం జరుగుతుంది, లేదా సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అందరికంటే అధికుడైన దర్శకుని నిర్ణయమే పరికల్పనలో తుది నిర్ణయం కావాలి. అంత మాత్రం చేత కేవలం ఆదేశించటం కాదు, అలా పని విధేయతలు గల సేవకుడుగా ఉండమని కాదు. రంగస్థల పరికల్పన ఇతర కళాత్మక కళల వంటిదే. పరికల్పనను తృణీకరిస్తే కాలం వృధా అవుతుంది, ఖర్చులు కూడా అవుతాయి. ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులు పదవి రాజీనామా చేసేటంత తీవ్రస్థాయికి పరిస్థితులు ఏర్పడవచ్చును. అందుచేత దర్శకులు పరికల్పకుల విషయంలో మంచిగా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని కళాకారుల మధ్య వివాదాలకు కారణం కారాదు. కళాత్మక విలువలను మాత్రం నియంత్రించి బలవంతంగా పగ్గాలు పట్టి ఆపరాదు. గమనిక: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇంటెన్సివ్ థియేటర్ వర్క్షాప్లో 10 వారాల్లో శ్రీ ఎంకే రైనా క్యాంప్ డైరెక్టర్ సోఫోక్లిస్ రచించిన రాజా ఈడిపస్ గ్రీక్ నాటకాన్ని లక్కాకుల సుబ్బారావు గారి తెలుగు అనువాదమును, బోధాయనుడు రచించిన భగవద్జుగం సంస్కృత నాటకాన్ని డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి తెలుగు అనువాదమును ఎంపిక చేసి నటులకు శిక్షణ ఇచ్చి విజయవంతంగా ప్రదర్శించారు. ఆంధ్రదేశంలో సుమారు 80 మంది కళాకారులు ఈ కోర్సుకి ఇంటర్వ్యూకి వచ్చారు. సుమారు 30 మంది ఎంపికయ్యారు. అందులో నేను ఒక్కనే రంగశిల్పిగా అర్హులుగా ఎంపిక చేశారు. అంతేకాక శిక్షణ పొందారు.
కొన్ని నాటకాలకు రంగశిల్పి భగవదజ్జకం విజయంపేట క్యాంపులో అప్పటికప్పుడు బల్లలతో తాటాకులు పందిరో ఏర్పాటు చేసిన చాలీ చాలని వేదిక మీద ప్రదర్శించే కంటే ముందే ఆవరణలో రెండు చెట్ల కింద ప్రదర్శిస్తే బాగుంటుందని శ్రీ ఎంకే రైనాకు వివరించి ఒప్పించి ప్రదర్శించి విజయవంతం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో రాజా ఇడిపస్ ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఖాళీగా ఉన్న రంగస్థలంపై ఎంత సెట్టింగ్ ఏర్పాటు చేసినా ఎంతో ఖర్చు ఎంతో శ్రమతో కూడిన పని అని దానికి బదులు ప్రేక్షకులు వేదికపై కూర్చోబెట్టి ఆడిటోరియంలో రాజు బాల్కనీపై వచ్చినట్లు ప్రజలు అన్ని ద్వారాల నుంచి మొదటి సీన్లో వచ్చినట్లు శ్రీ ఎంకే రైనాకు వివరించి ఒప్పించి ప్రదర్శించి విజయవంతం చేశారు. అదే నాటకం చోనీ ఆర్ట్స్ థియేటర్, శ్రీమతి ప్రేమలీల రాఘవరావు జొకాస్తా పాత్ర, దర్శకత్వం వహించి విజయవాడ ఏలూరులో ప్రదర్శించినప్పుడు నేను రాజా ఇడిపస్ పాత్ర ధరిస్తూ రంగశిల్పిగా ఫార్మలిజంలో సెట్ వేశాను, ప్రశంసలు అందుకున్నాను. శ్రీ గురజాడ వెంకటప్పారావు కన్యాసులకు నాటకం ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థల కళల విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శించినప్పుడు రంగశిల్పి దీపనశిల్పి సౌజన్యారావు పాత్రకు నేను ఎంపిక అయ్యాను. నేను దృశ్యకల్పన చేసినది దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ కొన్ని మార్పులు చేసి ప్రయోగించారు. ఎంవి రామారావు దర్శకత్వంలో పండగొచ్చింది ఆది విష్ణువు నాటిక బీహెచ్బిలో ప్రదర్శించినప్పుడు నేను దృశ్య పరికల్పనగా సెట్స్ వేశాను, దర్శకుడు ఏ మార్పులు చేయలేదు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.